బాబా, ఆర్తులను ఆదుకోవడానికి, దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి అనేక ప్రాంతాలలో అవతారాలు ఎత్తి జన్మిస్తాడు. ఇది గుంటూరు అదృష్టం. గుంటూరు మహాపట్టణంలో ఆ పరంధాముడు శ్రీ మస్తాన్వలి రూపంలో అవతరించాడు. మనల్నందరినీ కాపాడడానికి ఇక్కడ ఉదయించాడు. మస్తాన్వలి బాబా, నీకు సలాములయ్యా. నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. అవధూత మహాజ్ఞాని యోగీశ్వరుడే ఈ బాబా. నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. మునగ చెట్టు కింద బాబా సేద తీరువేళ, ఎర్రగా మారెను చూడుమా నీలి ఆకాశం. కమ్ముకు వచ్చెను నేస్తమా ఆకారు మేఘం. ఉరుములతో మెరుపులతో కురిసెను జడివాన, పిడుగుపడి ఒక ప్రాణి ప్రాణమొదిలెయిలలోన. అది చూసి జనులంతా బాబాని వేడగా, బాబానే ఉటో అనగా తిరిగి ఊపిరే వచ్చెనుగా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. గృహిణి సాయంకాలం దాటిన కోడి తిరిగిరాక, ఎంతగా ఎదురు చూసినా పుంజు చాడలేక, వెతికి అలసి రవి రంగమ్మ గారు ఆందోళన చెంది తిరిగొచ్చిన బాబా గారు కారణమేమని అడిగి, బాబాతో రంగమ్మ జరిగింది చెప్పు. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. అవధూత మహాజ్ఞాని యోగీశ్వరుడే ఈ బాబా. నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా.
సలాములో మర్హబా సలాం.